ఓకేనా యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను కలివేపు మొక్కని ఎక్కువగా గ్రో చేయలేదు అది రిలీజ్ అవ్వలేదు యాక్చువల్ రేపు మార్నింగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను అందులోనే ఈవినింగ్ అయింది చిన్న గాలికి ఈ అనేది పడిపోయి విరిగిపోయింది మొక్క హెల్తీగా ఉంది బట్ కుండి అనేది విరుగుతుంది చాలా బాధగా ఉన్నా సరే మనం ఇప్పుడు ఈ మొక్కని కాపాడుకోవాలి కాబట్టి ఈ మొక్కని మనం రీపోటింగ్ చేసుకోవాలి ఎలాగో రీపోటింగ్ చేస్తున్నాం కదా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో తెలుసుకున్నాను ఇక్కడ లేట్ చేయాలంటే వీడియో స్టార్ట్ చేసుకుంటాం లెట్స్ గెట్ స్టార్ట్ అలా ఎదురైన దిస్ ఇస్ నవీన్ గాంగు ఒక బ్యాట్ ఏది చూసాను క్రేజీ గా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సార్ ఫస్ట్ టైం మ్యాచ్ ఛాలెంజ్ చేసినా ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకుందాం యాక్చువల్గా మనం కరివేపాక మొక్కని రైనీ సీజన్ లేదా సమ్మర్ సీజన్లో రీపాటింగ్ చేసుకుంటే మొక్క బతికే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి మనం వింటర్లో ఈ రీపాటింగ్ చేయడం వల్ల మొక్క చనిపోయే ప్రమాదం ఉంది సో మనం రైనీ లేదా సమ్మర్ సీజన్లో రిపోర్టింగ్ ప్లాన్ చేసుకోవాలి మీరే అవసరం రీపాటింగ్ చేయాలనుకుంటే ఆ టూ సీజన్స్లో రీపోర్టింగ్ చేయడం వల్ల ప్లాంట్ అనేది బతడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనం కరివేపాకు మొక్కని రీపోర్టింగ్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలా పెడితే అలా ఆ మొక్కని పీకేయడం వల్ల మొక్క చనిపోయే ప్రమాదం ఉంది అందుకే కొంచెం జాగ్రత్తగా ఆ రూల్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఆ సాయిల్తో జాగ్రత్తగా తీసి మనం పక్కన పెట్టుకోవాలి సపోజ్ మీలో ఎవరైనా సరే కరివేపాకు మొక్కని చిన్న కుండీలో లేదంటే చిన్న గ్రో బ్యాగ్లో గ్రో చేస్తున్నారు అనుకోండి దాన్ని మనం కొంచెం పెద్ద కుండీలోకి రీపాటింగ్ చేయాలనుకుంటాం అప్పుడు మనం జాగ్రత్తగా మొక్కని ఎలా పడితే అలా పీకేయకుండా గ్రో బ్యాగ్ అయితే గ్రో బ్యాగ్ని కట్ చేసి లేదంటే కుండీ అయితే పగలగొట్టి సాయిల్డ్ అలానే రూట్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ మొక్కను తీసి మనం కంటైనర్లో పెట్టుకున్నట్లయితే మొక్క అనేది బ్రతికే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ కరివేపాకు మొక్కని రీపోటింగ్ చేయడానికి కంటైనర్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కదా కొంచెం మనం పెద్ద సైజ్ కంటైనర్లో మొక్క పెట్టుకున్నట్లయితే మొక్క అనేది హ్యాపీగా గ్రో అవుతుంది సో నేనైతే థర్టీ లీటర్స్ వాటర్ క్యాన్ సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా మనం కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ సెలెక్ట్ చేయడం వల్ల మనం మొక్క నాటేటప్పుడు లోన రూల్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యి మొక్క పెరగడానికి వీలుగా ఉంటుంది ఇంకా సాయిల్ మిక్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కదా కరివేపాకు మొక్కకి సాయిల్ అనేది చాలా ఫిటైల్గా వెల్ డ్రేనెస్గా ఉండే విధంగా మనం సాయిల్ మిక్స్ని తయారు చేసుకోవాలి దానికోసం మనం ఎప్పటిలాగానే ఈక్వల్ రేషియో వన్ పార్ట్ ఆఫ్ నార్మల్ గార్డెన్ సాయిల్ వన్ పార్ట్ ఆఫ్ కోకోపీట్ వన్ పార్ట్ ఆఫ్ కౌడై మెన్యూర్ మిక్స్ చేసుకుని మనం సాయిల్ని తయారు చేసుకుంటాం అలానే సాయిల్ మిక్స్లో కొంచెం ఇసుకని యాడ్ చేయడం వల్ల ఆ సాయిల్ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే మనం రీపాటింగ్ చేసేటప్పుడు సాయిల్ మిక్స్లో కొంచెం ఎప్సన్ సాల్ని యాడ్ చేయడం వల్ల ప్లాంట్ యొక్క రికవరీ అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది ఈ విధంగా మనం సాయిల్ మిక్స్ని కలుపుకోవడం వల్ల ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ముందుగా మనం కంటైనర్కి కింద హోల్స్ చేసుకోవాలి ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ కోసం హోల్స్ దగ్గర ఒక రెండు మూడు పెంకులు పెట్టుకోవాలి ఎందుకంటే సాయిల్ అనేది బయటికి రాకుండా ఉండడానికి ఆ పెంక్ అనేది యూజ్ అవుతుంది తర్వాత కొంచెం సాయిల్ మిక్స్ని మనం యాడ్ చేసుకుంటాం పైన ఒక లేయర్ అనమాట అడుగు బాగా మనం మట్టి వేసుకున్న తర్వాత ఆ కరివేపాకు మొక్కని జాగ్రత్తగా యాష్టీస్గా అలాగ మనం ఆ కుండీలో పెట్టుకోవాలి ఎటువంటి రూట్ సిస్టమ్ కానీ సాయిల్ కానీ డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మొక్క అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది మనకు కనబడుతుంది ఒకవేళ మనం ఈ మొక్కని రీపాటింగ్ చేసేటప్పుడు రూట్ సిస్టమ్ కానీ సాయిల్ కానీ డిస్టర్బెన్స్ అయితే మొక్క చనిపోయే ప్రమాదం ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఆ రూట్ సిస్టమ్ కానీ సాయిల్ కానీ డిస్టర్బెన్స్ అవ్వకుండా జాగ్రత్తగా మనం ఆ మొక్కని ఆ కంటైనర్లో పెట్టుకోవాలి మొక్కని పెట్టుకున్న తర్వాత చుట్టూ గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ మొత్తాన్ని మనం సాయిల్ మిక్స్తో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా మనం మొక్క చుట్టూ కంటైనర్ మొత్తం నిండిన వరకు సాయిల్ మిక్స్ వేసుకొని సాయిల్ మొత్తం లోనికి ప్రెష్ చేయాలి ఎందుకంటే లోన గ్యాప్ లేకుండా మనం మొక్కను రీపాటింగ్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనం వాటరింగ్ చేసుకోవాలి అలానే మనం బియ్యం కడిగిన నీరు ఉంటాయి కదా ఆ నీటిని మనం బాగా డైల్యూట్ చేసి డైలీ ఈ మొక్కకి ఇవ్వడం వల్ల రికవరీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసాం కదా ఈరోజు వీడియోలో కరివేపాకు మొక్కని ఏ విధంగా రీపోర్టింగ్ చేయాలనేది మీకు వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఎలా ఉందో నా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కన పై క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ అది వస్తుంది అలానే మన ఛానల్ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో ఉండి ఆ రెండు లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ గార్డెన్ టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో